மற்றும் யாதுமில்லாய் அன்று நான் முகன் தன்னொடு தேவர் உலகோடு உயிர் படைத்த குன்றம் போல் மணிமாடம் நீடுத்திருக்குறுகூறதனுள் நின்ற ஆதிப்பிரான் நிற்க மற்றை தெய்வம் நாடுதிரே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பரமாத்ம யொக்க பரிபூர்ணமைன கிருபகு பாத்ருலைனட்டு வாரு ஆழ்வார்லு. வாரு ஈ சமாஜானிக்கி அந்தின்சினட்டு மகோன்னதமைனட்டு சம்பத நாலாயிர திவ்ய பிரபந்தாலு. ஷடகோபுலு அனேட்டு பேருகலிகினட்டு நம்மாழ்வார்லு மனக்கு அந்தின்சினட்டு பிரபந்தம் திருவாழ்மொழி அனேட்டு பிரபந்தம். ఆ ప్రబంధాన్ని ఆళ్వార్ శ్రీ సూక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం ధారావాహికగా ఆ ప్రబంధ అర్థాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఇవాళ్టి ఈ రోజున తిరువాళ్ముయి అనేటువంటి ఈ ప్రబంధంలోని 4వ శతకంలోని 10వ దశకంలోని మొదటి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. మొదటగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. ఒన్రుం తేవుం ఉలహుముయిరుం మట్రుం యాదుమిల్లా అన్రు నాన్ ముహం తన్నొడు దేవర్ ఉలహోడు ఉయిర్ పడైత్తాన్ కుండ్రం పోల్ మణిమాడ నీడు తిరుక్కురుహూరదనుల్ నిన్రవాదిప్పిరాన్ నిర్క மற்று எத்தெய்வம் நாடுதிரே நம்மாழ்வார் திருவடிகளே சரணம். நம்மாழ்வார்லு பரமாத்ம யொக்க சௌந்தர்யாண்ணி அந்தடினி கூட அனுபவிச்சி பரமபதானிக்கு வெளதாம் அனி அனுக்குனேட்டுவண்டி சந்தர்ப்பம்லோ பரமாத்ம தன் சௌந்தர்யாண்ணி அந்தடினி சூப்பினா கூட நுவு இக்கட கொந்தகாலம் உண்டாலி அனி இக்கடே விடிச்சுபெட்டாரு ஆ நம்மாழ்வார்லனி. ఇక్కడ ఉండాలి అంటే పరమాత్మ యొక్క అనుభవానికి విచ్ఛిత్తి ఏర్పడుతుంది. ఎందువల్ల అంటే ఇది ప్రకృతి. ఈ ప్రకృతిలో ఎవరూ కూడాను స్థిరమైనటువంటి భావాన్ని కలిగి ఉండరు. స్థిరమైన భావాన్ని కలిగి ఉండాలి అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వారు కూడా అదే భావంతో ఉండగలగాలి. ఒకడికి ఒక పదార్థం ఇష్టమైతే గనక ఆ పదార్థాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. పక్కన ఉండేటువంటి వాళ్ళు వేరే పదార్థాన్ని ఆస్వాదిస్తే కొంతకాలం తర్వాత మారిపోతాడు. ఎందువల్ల అంటే తన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రభావం వల్ల అతను మారిపోతాడు. ఎందువల్ల అంటే ఇది ప్రకృతి యొక్క స్వభావం. ఇది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండాలి అంటే ఉండేటువంటి ప్రకృతి వేరే. దాన్ని నిత్య విభూతి అని అంటారు. ఇది లీలా విభూతి. పరమాత్మ యొక్క సృష్టిలో చాలా చమత్కారంగా ఉండేటువంటి ప్రకృతి ఈ ప్రకృతి. మరి ఇక్కడ ఉండాలి అంటే తాను ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క గుణానుభవాన్ని చెయ్యాలి అంటే ఇక్కడ ఉండేటువంటి తన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ పరమాత్మ యొక్క గుణానుభవాన్ని ఆస్వాదించే వాళ్ళలాగా తయారవ్వాలి. మరి వాళ్ళు అలా తయారవ్వాలి అంటే వాళ్ళకి కూడా ఆ పరమాత్మ యొక్క గుణాస్వాదనం చేసేటువంటి అర్హతను తాను కల్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో నమ్మాళ్వార్లు అందరికీ కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని ఈ పాశురాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. పరతత్వం ఎవరు, ఎవరిని మనం ఆశ్రయించాలి అనేటువంటి ఒక ప్రశ్న ఉదయించినప్పుడు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం
వైష్ణవ సిద్ధాంత ప్రకారం పరమాత్మ శ్రీమన్నారాయణుడే, అతనిని ఆశ్రయించాలి. మిగిలిన దేవతలు అందరూ కూడా ఆయనకు అంగభూతులు మాత్రమే, అందరూ కూడా పరమాత్మలు కాలేరు, కేవలం ఒక్క శ్రీమన్నారాయణుడే పరమాత్మ కాగలడు అనేటువంటి విషయాన్ని నమాళ్వార్లు ఈ దశకంలో ఈ పదిపాశురాల ద్వారా స్థిరం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో చెప్తున్నారు, ఒన్రుం తేవుం కులహుం ఉయిరుం మట్రుం యాదు మిల్లా అన్రు. ఓ లోకులారా, మీరందరూ కూడా లోకల్లో ఉండేటువంటి అనేకమైన దేవతలందరూ కూడా పరమాత్మలు అనేటువంటి భావంతో ఆశ్రయిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు ఎల్లప్పుడూ కూడాను మీకు ఆనందాన్ని కలిగించేవిగా ఉంటే ఉండవచ్చుగాక, అవి శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటివి మాత్రం కావు. ఏదో ఒక దుఃఖం వచ్చింది, నువ్వు ఆశ్రయించావు, ఆ దుఃఖం తీరిపోయింది అని అనుకుంటావేమో, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ నువ్వు ఆశ్రయించాలి, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ ఆశ్రయించాలి. అసలు ఈ దుఃఖాన్ని అంతటినీ పోగొట్టుకోవాలి అంటే ఇంకోటి ఉన్నది సుమా, అది ఏమిటి అంటే మోక్షం. ఆ మోక్షం ఇచ్చేటువంటి వాడు కేవలం ఆ పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే, ఆయన్ని ఆశ్రయించండి అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఒండ్రుం తేవుం, ప్రళయకాలంలో తనలో ఉండేటువంటి తనలో చేరేటువంటి తేవుం దేవతలందరినీ కూడాను, ఉలహుం వారు ఉండేటువంటి లోకాలను, ఉయిరుం మనుష్యులు మొదలైనటువంటి జీవజాలాన్ని అంతటినీ కూడా, మట్రుం తక్కిన మహదాది పదార్థాలు అన్నీ కూడాను, యాదుం సమస్తమైన వస్తువులను అన్నింటినీ కూడా, ఇల్లా అవన్ర లేని కాలంలో, నాన్మోహన్ తన్నుడు దేవర్, నాన్మోహన్ తన్నుడు బ్రహ్మతో కూడా, దేవర్ దేవతలను, ఊలహ్ లోకాలను, ఉయిర్ ప్రాణులను, పడైత్తాను సృష్టించినటువంటి వాడు ఈ పరమాత్మ. మీరందరూ కూడా ఆశ్రయిస్తూ ఉన్నారే, ఈ దేవతలంతరూ కూడా ఒకనొక సందర్భంలో లేనే లేరు, వీళ్ళనందరినీ కూడా సృష్టించినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆ విషయాన్ని వేదాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇదంబా అగ్రే నైవ కించనాసీత్ ఏకో హవై నారాయణ ఆసీత్ న బ్రహ్మ, ఇలాంటి శ్రుతుల ద్వారా మీరు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. దేవతలు ఉండేటువంటి లోకాలు, దేవతలందరినీ సృష్టించాడు అంటే దేవతలు అనేక మంది దేవతలు ఉన్నారు, రకరకాల దేవతలు. ఆ దేవతలలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. యక్షులు అని, గంధర్వులు అని, కిన్నరులు అని, విద్యాధరులు అని, ఇలా రకరకాల దేవతలు అందరినీ కూడా సృష్టించి వారు ఉండడానికి తగినటువంటి ఆవాసాలు అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వాడు ఆ పరమాత్మ. ఇవన్నీ కూడా ఒకనొక సందర్భంలో లేవు. దీన్ని సృష్టించడం కోసం, ఈ లోకాలన్నీ సృష్టించడం కోసం మళ్ళీ తానే నాన్మోహన్ తన్నుడు దేవర్ ఉలహోడు ఉయిర్ పడిత్తాన్, ఆ బ్రహ్మను కూడా తానే సృష్టించాడు. ఎందువల్ల సృష్టించాడు? ఈ దేవతలందరూ కూడా సృష్టింపబడాలి కాబట్టి, ఈ సృష్టి వ్యాపారం జరగాలి కాబట్టి ఆయనే చమత్కారంగా ఆ బ్రహ్మని కూడా ఆయనే సృష్టించాడు. కుండ్రం పోల్ మడి మాడనీడు. మరి అలా ఉండేటువంటి ఆ పరమాత్మ ఎవరయ్యా అంటే, ఇలా వేదంలో ఉండేటువంటి శృతుల విషయాన్ని కూడా చెప్తున్నారు ఆళ్వార్లు. ఆ పరమాత్మ ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఆయన ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ఆళ్వార్ తిరునహరిలో వేంచేసి ఉన్నటువంటి వాడు. ఎందుకోసం వేంచేసి ఉన్నాడు? మనమంతా కూడా వెళ్ళి ఆశ్రయిస్తామేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన అక్కడ వేంచేసి ఉన్నాడు అని చెప్పి అనేకమైనటువంటి వేద ప్రమాణాలను చెప్పారు. సోకామయత బహుశ్యాం ప్రజా ఏది, ఆ పరమాత్మ మొట్టమొదట సృష్టి చేయాలి అని తాను భావించాడు, భావించి సృష్టి చేశాడు. మొట్టమొదట అంతా కూడా జలమయంగా ఉండేటువంటి సందర్భంలో తాను ఈ సృష్టి చేయాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని కలిగి, ఈ సంకల్పం ఎందుకు కలిగింది అంటే తను ఒక్కడు మాత్రమే ఉంటే ఆనందించలేడు కాబట్టి, సృష్టి చేస్తే అనేకమైనటువంటి జంతుజాలాలు, అనేకమైనటువంటి జీవరాశులన్నీ కూడా ఉద్భవిస్తాయి, వాటికి పుణ్యాలు పాపాలు అనేటువంటి కర్మలు ఆపాదించి తద్వారా తాను ఆడుకుంటూ ఉండవచ్చు ఈ లీలా విభూతిలో అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఆ పరమాత్మ ఈ సృష్టిని అంతటినీ కూడా చేశాడయ్యా. విష్ణుం గ్రసిష్ఠుం విశ్వస్య స్థితి సర్గే తథాప్రభుం ప్రణమ్య జగతామీశం అజం అక్షరం అవ్యయం అని
విష్ణు పురాణంలో కూడా మొట్టమొదట మైత్రేయుడు ఈ విషయాన్ని చెప్తాడు. విష్ణుం గ్రసిష్ఠుం విశ్వస్య, ఈ ప్రపంచానికి అంతటినీ కూడాను సృష్టించేటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మ స్థితి సర్గే తథా ప్రభుం, ఈ సృష్టిని కాపాడాలి అన్నా లేక లయం చేయాలి అన్నా వీటన్నిటికీ అర్హత కలిగినటువంటి ఒకనొక ప్రభువు ఎవరయ్యా అంటే ప్రణమ్య జగతాం ఈశం, అలాంటి ఆ ఈశ్వరుడైనటువంటి ఆ విష్ణువుని ప్రణమ్య జగతామీశం అజం అక్షరం అవ్యయం. అజం అంటే జన్మలేనటువంటి వాడు, అక్షరం క్షరము లేనటువంటి వాడు, అవ్యయం అసలు తరగనటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మను నమస్కరించి అని ప్రారంభిస్తాడు మైత్రేయుడు. కాబట్టి అలాంటి ఆ విష్ణువే ఈ సృష్టిని అంతటినీ కూడా చేశాడు. ఇది చేసినటువంటి ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే కుండ్రంపోల్ మడిమాడం, ఈ ఆళ్వార్ తిరునహరిలో వేంచేసి ఉన్నాడు. ఈ ఆళ్వార్ తిరునహరి అనేటువంటి ఈ దివ్య దేశం ఎలాంటిది అంటే కుండ్రంపోల్ పర్వతాల వలె ఉండేటువంటి మాణిక్యమయమైనటువంటి మేడలు కలిగినటువంటిది. ఎప్పుడైనా సరే మనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం మీద ఒక అతిశయమైనటువంటి ఒక ప్రేమ కలిగి ఉంటాం. ఆ ప్రాంతం చూస్తే అబ్బా నిజంగా చాలా ఆహ్లాదంగా ఉంది, ఇక్కడ ఉండేటువంటి ఈ మేడలన్నీ బంగారంగా ఉండేట్టు విరాజిల్లుతూ ఉన్నాయి అని మనమే ఎలా అయితే కొనియాడుతూ ఉంటామో, ఆళ్వార్లకు కూడా ఎప్పుడైతే పరమాత్మ వచ్చి ఆ ఆళ్వార్ తిరునహరిలో ఉన్నారో అక్కడ ఉండేటువంటి ఆ మేడలన్నీ కూడా మణిమయాలుగా కనిపిస్తూ ఉన్నాయి. కుండ్రంపోల్ మణిమాడం పర్వతాల వలె మాణిక్యమయములైనటువంటి మేడలు కలిగిన నీడు ఉన్నతములైనటువంటి తిరుకురుహూరదనుల్, ఆళ్వార్ తిరునహరిలో వేంచేసి ఉండేటువంటి నింద్ర వేంచేసి ఉన్నటువంటి వాడు ఆదిపిరా నిర్క, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా సృష్టించి ఏమీ తెలియనటువంటి వాడిగా ఉండేటువంటి ఆదిపిరా కారణభూతునైనటువంటి వాడు మహోపకారకుడైనటువంటి వాడు నిర్క వేంచేసి ఉండగా, మహోపకారం ఏం చేశాడండి అంటే ఈ సృష్టి అంతా కూడా సృష్టించడమే ఒక పెద్ద ఉపకారం. సృష్టి చేయకపోతే ఇక్కడ ఉండేటువంటి ఈ జంతుజాలానికి అంతటికీ కూడా అవయవాలేమీ కూడా ఏర్పడవు, శరీరం ఉండదు. శరీరం లేకపోతే పుణ్యపాప కర్మలు మనం చేసుకోలేం. నువ్వు ఏదన్నా పుణ్యాన్ని ఆర్జించాలి అన్నా పాపాన్ని చేసుకోవాలి అన్నా నీకు ఒక శరీరం కలిగి ఉండాలి కదా. ఈ శరీరం లేకపోతే రెక్కలు తెగినటువంటి పక్షి ఎలా అయితే ఉంటుందో అలానే ఈ జీవులందరూ కూడా ఒకనొక సందర్భంలో వాళ్ళు ఉన్నాము అనేటువంటి విషయాన్నే మర్చిపోయి ఒక మట్టి రేణువులాగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి, వాళ్ళందరికీ కూడా శరీరాలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి పరమాత్మ ఈ సృష్టినంతటిని కూడా చేశాడు. కాబట్టి ఆయన చాలా గొప్ప ఉపకారం చేసేటువంటి వాడు. మరి అలాంటి ఆ ఉపకారం చేసేటువంటి వాడు ఎందుకు ఇక్కడ వేంచేసి ఉన్నాడు అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ లోకల్లో ఉండేటువంటి వాళ్ళంతా వెళ్ళి ఆశ్రయిస్తారేమో, ఎప్పటికైనా ఈ సృష్టి చేసినటువంటి వాడు ఇక్కడే వేంచేసి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగి మహోపకారం చేసేటువంటి వాడు, లయాలకన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని నన్ను ఆశ్రయిస్తారేమో అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో పైన ఎక్కడో ఉంటే ఆశ్రయించడం కష్టం, ఇక్కడే ఎప్పుడైనా రావచ్చు కదా అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో అర్చారూపంలో ఇక్కడ వేంచేసి ఉన్నారయ్యా. మరి అలా వేంచేసి ఉంటే మట్టు ఎత్తైవం నాడు దీరే తక్కిన దేవతలందరినీ కూడా ఆశ్రయిస్తూ తిరుగుతున్నారయ్యా. ఎందువల్ల ఇలా తిరుగుతూ ఉన్నారు? మీకు పరమాత్మ జ్ఞానం లేకపోవడం వల్ల. పరమాత్మ జ్ఞానం కలగాలి అంటే వేదాలలో ఉండేటువంటి వేదాంతాలలో ఉండేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ పరమాత్మతత్వం తెలుసుకోవాలి అంటే వేదాలన్నీ కూడా అధ్యయనం చేసి తరచి తరచి దానికి అంగభూతాలైనటువంటి శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఇత్యాది ఆ శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసి తద్వారా కొంత జ్ఞానాన్ని కలిగి వేద ఇతిహాస పురాణాలు అధ్యయనం చేసి ఆ వేద ఇతిహాస పురాణాలలో ఉండేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని వేదాలలో చెప్పబడేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని ఎల్లప్పుడూ కూడా ఒక అంచనా వేసుకొని ఈయనే పరమాత్మ అని నిగ్గు తేల్చుకోవాలి. ఇదంతా మీ వల్ల కాదు కాబట్టే ఆ వేదాంతాలలో ఉండేటువంటి విషయాన్ని నేను మీకు చెబుతున్నాను. కాబట్టి మీరంతా అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ పరమాత్మను ఆశ్రయించండి అని చెప్పి నమ్మాళ్వార్లు ఈ భాషలో తెలియజేస్తున్నారు. వేదాంతాలలో సహజంగా వేదాన్ని ప్రభు సంహితాలు అని అంటారు.
ప్రభు సంహితాలు అంటే కేవలం ఒక ఆజ్ఞ మాత్రమే చేస్తాయి. సత్యం వద, ధర్మం చర, ఇలా మాత్రమే చెబుతుంది వేదం. ఇంకా దానికి మించి సత్యం చెప్పకపోతే ఏమవుతుంది, ధర్మాన్ని ఆచరించకపోతే ఏమవుతుంది, ఈ విషయాలన్నీ కూడా వేదం చెప్పదండి. కాబట్టి ఆ వేదం అలా చెప్పింది అంటే దాని విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే పురాణ ఇతిహాసాలు తెలుసుకోవాలి. పురాణ ఇతిహాసాలలో సత్యం చెప్పకపోవడం వల్ల ఏం జరుగుతుంది, సత్యాన్ని ఆచరిస్తే ఏం మేలు జరుగుతుంది, ధర్మాన్ని ఆచరించకపోతే ఏమి జరుగుతుంది, ధర్మాన్ని ఆచరిస్తే ఏం మేలు జరుగుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడాను మనకు ఇతిహాస పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని సుహృత్ సంహితాలు అని చెప్తారు పెద్దలు. ఇక కావ్యాలలో అయితే కాంతా సంహితాలు అంటారు. భార్య ఏ విధంగా అయితే భర్తకు మంచి చేకూర్చడానికి మంచి విషయాలు చాలా అందంగా ఆనందం కలిగించే విధంగా చెబుతుందో అట్లా కావ్యాలు తెలియజేస్తాయట. మరి అలాంటి విషయాన్ని వేదాలలో ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని చాలా చాలా సులువుగా అర్థం అయ్యేట్లుగా, పక్కన ఉండేటువంటి సామాన్యమైన ప్రజానికానికి అర్థమయ్యేట్లుగా ఆళ్వార్లు ప్రబంధ రూపంలో వెలువరించి పక్కన ఉండేటువంటి వారి అందరి యొక్క ఉజ్జీవనం కోసం ఈ పాశురాల్లో తెలియజేస్తున్నారు. కాబట్టి మీరంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, ఆ పరమాత్మ యొక్క తత్వం ఇలాంటిది, మనం అందరం ఉద్ధరింపబడాలి, ఎలాంటి శరీరాలు లేకుండా కష్టపడడం ఆయన చూడలేక అందరికీ కూడా శరీరాలు ఇచ్చి మీరంతా నన్ను ఆశ్రయించండి అనేటువంటి ఉద్దేశ్యంతో శరీరాలు ఇచ్చారు. మనకు పురాణం చెబుతుంది, విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్త పాదాది సంయుత అని. ఈ శరీరాన్ని పరమాత్మ ఎందుకు ఇచ్చాడు అంటే, తద్వారా ధర్మాన్ని ఆచరించి సత్య మార్గంలో నడుస్తూ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని మోక్ష మార్గంలో పయనిస్తారు ఇక్కడ ఉండేటువంటి వారంతా అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ పరమాత్మ అందరికీ కూడా శరీరాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మీరు తెలుసుకొని ఆ పరమాత్మను ఆశ్రయించండి అని చెప్పి ఈ పాశురంలో నమ్మాళ్వార్లు మన అందరికీ కూడా, మీరు వేరే వేరే దేవతలను ఎందుకు ఆశ్రయిస్తారయ్యా, మనకు కంటి ముందు ఆళ్వార్ తిరునహరిలో కనిపించేటువంటి ఆ ఆళ్వార్ తిరునహరిలో వేంచేసి ఉన్న ఆ పరమాత్మను ఆశ్రయించండి అని చెప్పి చాలా సులువుగా ఆ పరమాత్మ తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ తిరువడిహళే శరణం. ఒன்றும் தேவும் உலகும் உயிரும் மற்றும் யாதுமில்லாய் அன்று நான் முகன் தன்னொடு தேவர் உலகோடு உயிர் படைத்த குன்றும் போல் மணிமாடம் நீடுத்திருக்குறுகூறதனுள் நின்ற நிற்க மற்றை தெய்வம் நாடுதிரே ஆழ்வார் திருவடிகளே சரணம்.